సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బాలీవుడ్ కా భాయ్ జాన్, సల్మాన్ ఖాన్ ఈద్ స్పెషల్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ రివ్యూ. సల్మాన్ భాయ్ కొత్త సినిమా కేబీ కేజే ఈసారి బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా కొంత సందడి చేసిందని చెప్పాలి రిలీజ్ కు ముందు. ఎందుకంటే సినిమా కథలో హైదరాబాద్ నేపథ్యం, తెలంగాణ కల్చర్ నేపథ్యం ఉంది. హైదరాబాద్ నేపథ్యం తీసుకుంటే తీసుకున్నారు కానీ తెలంగాణ కల్చర్ ని సినిమాలో భాగం చేసి మంచిగా తిట్టించుకునే ప్రోగ్రామ్ పెట్టించుకున్నారు. రిలీజ్ కు ముందే ఆ మ్యాటర్ కు సంబంధించి మూవీకి మూవీ టీమ్ కి మంచిగా ఆక్షంతలు పడ్డాయి. తెలంగాణ కల్చర్ ని చూపెట్టేసి తెలుగు మార్కెట్ ని అట్రాక్ట్ చేసేద్దామని బాగా అత్యాశకు పోయారు. ఆశ పడితే తప్పు లేదు కానీ అత్యాశకు పోతేనే దిమ్మ తిరిగిపోయే దెబ్బలు పడతాయి. సినిమాలో బతుకమ్మను పెట్టించాం, పంచలు కట్టించాం, మా స్టెప్పులు వేయించాం, హాఫ్ తెలుగు సినిమానే ఓన్ చేసుకోండి అన్నట్టుగా హడావిడి చేశారు. హడావిడైతే బానే చేశారు కానీ ఆ చూపించిన కల్చర్ పక్క తెలంగాణ కల్చర్ కాదు. భాషా ప్రాతిపదికన స్టేట్స్ డివైడ్ అయి దశాబ్దాలు అవుతుంది. మీరు పొరపాటు పడుతున్నారు, క్లారిటీ తెచ్చుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా ఆ మ్యాటర్ ని బాలీవుడ్ బుర్రకెక్కించుకోదు. తమిళ్ వేరు, తెలుగు వేరు, తమిళ కల్చర్ వేరు, తెలుగు కల్చర్ వేరు, ఆ సాంప్రదాయాల్లో తేడా ఉంటది గమనించండి అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోరు. ఈ సినిమాలో కూడా తెలంగాణ కల్చర్ తెలంగాణ కల్చర్ అంటూ అరవగిరిని రుద్దారు. మాది కానప్పుడు మేము ఎలా ఓన్ చేసుకుంటాం, మీరే ఉంచుకోండి అని తెలుగు ప్రేక్షకులు సినిమాని లైట్ తీసుకున్నారు. నిజంగా నిజాయితీగా కల్చర్ ని సినిమాలో ఇన్వాల్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుని ఉండేవాళ్ళు. వెంకటేష్ బాబు ఉన్నాడు, బాగా ఆడుండేది టూ తెలుగు స్టేట్స్ లో సినిమా. ఇది తెలుగు వాళ్ళు తేల్చుకోవాల్సిన సమస్య, ఛాన్సే లేదు. ఈ సినిమా తెలుగు వాళ్ళకి ఎక్కటం కష్టం. ఇక సినిమాలో మిగతా విషయాల సంగతికి వస్తే అందరికీ తెలిసిందే, తమిళ్లో వచ్చిన వీర మూవీకి హిందీ రీమేక్ ఈ కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఇదే సినిమా తెలుగులో కాటమరాయుడుగా వచ్చింది. తమిళ్లో వీరం పట్టుకోలేనంత పెద్ద బ్లాక్ బాస్టర్, తెలుగులో కాటమరాయుడు మాత్రం చెప్పుకోలేనంత ఫ్లాప్. తెలుగు సంగతి ఎందుకులే గాని తమిళ్లో మాత్రం వీరం మూవీని డైరెక్టర్ శివ చించి వదిలిపెట్టాడు, దంచి వదిలిపెట్టాడు. వీరం రొట్ట రొటీన్ మాస్ ఎంటర్టైనరే అయినప్పటికీ శివ క్రియేట్ చేసిన మ్యాజిక్ ని రీమేక్లు చేసే వాళ్ళు పట్టుకోలేకపోవటం దురదృష్టం. ఆ దురదృష్టం కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాను కూడా వదిలిపెట్టలేదు. మొహమాటమే అవసరం లేదు, తెలుగు కంటే కూడా హిందీలో సినిమాని దారుణంగా రీమేక్ చేశారు. హిందీ రీమేక్ కోసం చేసిన మార్పులు చేర్పులు చూస్తే ఒరిజినల్ డైరెక్టర్ శివ బలంగా హర్ట్ అవుతాడేమో. నిజంగా సల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాల గురించి ఒక విషయం తెలుసుకోవాలి. ఆ మ్యాటర్ కు సంబంధించి సల్లూ భాయ్ మహానుభావుడని చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా ఫ్రూట్స్ తినేప్పుడు, ఎగ్జాంపుల్ అరటి పండు అనుకుందాం, ఆరెంజ్ అనుకుందాం, పైన తొక్క తీసేసి లోపల పల్పు తింటాం. కానీ సల్లూ భాయ్ హిందీలో రీమేక్లని చేసేప్పుడు, ముఖ్యంగా సౌత్ సినిమాల్ని రీమేక్ చేసేప్పుడు పల్పు తీసి పారేసి తొక్కతో సినిమా తీస్తా ఉంటాడు. ఒక సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే కొన్ని ఐటమ్స్ బ్లాస్ట్ అయి ఉంటాయి, వాటిని అలాగే ఉంచితే ఒరిజినల్ లో మాదిరి ఆ ఐటమ్స్ తో అదే మాదిరి ఫీల్ ని క్రియేట్ చేస్తేనే సినిమాకి ఆ కథకి రీమేక్ కి వెయిట్ ఉంటది. కానీ సల్మాన్ భాయ్ ఏం పట్టించుకోడు, ఐటమ్స్ ను కూడా పరమ రొటీన్ గా మార్చి రీమేక్ చేస్తాడు. ఒరిజినల్ లో ఎంజాయ్ చేసిన వాటికి రీమేక్ లో అన్యాయం జరుగుతుంటే చిరాకు అరికాలు నుండి నడినెత్తికెక్కుద్ది. ప్రతి సౌత్ సినిమా రీమేక్ తోనూ ఈ ఎక్స్పీరియన్స్ ను మాత్రం మిస్ కానివ్వకుండా ఇస్తాడు సల్లూ భాయ్. ఈ సినిమాలో కూడా చిరాకు పుట్టించే ఎంటర్టైన్మెంట్ ఏం తగ్గలేదు. ఇంకా చెప్పాలి అంటే డోసు పెంచి సాలిడ్ గా ఇచ్చి పడేశాడు. అంతే మరి అలాగే ఉంటది, పల్పు పారేసి తొక్కల్ని ఎంజాయ్ చేయమంటే చిరాకు ఎక్స్పీరియన్స్ ఏ ఉంటది. భాయ్ మార్క్ టోల్ ఫిక్షన్ ఎంజాయ్మెంట్ ని ఎంటర్టైన్మెంట్ ని భరించడం అందరికి సాధ్యమయ్యే మ్యాటర్ కాదు. కథ గురించి స్క్రీన్ ప్లే గురించి పట్టించుకోవటం ఏముండదు, అవసరమైనప్పుడు ఆట పెట్టుకుంటా ఉంటారు, అవసరమైనప్పుడు ఫైట్ పెట్టుకుంటా ఉంటారు, అవసరమైనప్పుడు సెంటిమెంట్ సీన్ పెట్టుకుంటా ఉంటారు, అలాగే వెళ్ళిపోతుంది సినిమా అంతా. సల్మాన్ భాయ్ అంటే తన స్టైల్లో పాటలో డాన్స్ లో చేసుకుంటా వెళ్తాడు, మిగతా విషయాలు పట్టించుకోకుండా వాటిని ఎంజాయ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత సినిమాలో వెంకటేష్ బాబు ఉన్నాడు, ఆయన వాల్యూ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఈ తోలు క్యారెక్టర్ ఏంటి, చాలా డిసప్పాయింట్ అవుతాం. వెంకటేష్ బాబు సినిమాలో హీరో కాదు, మంచి క్యారెక్టర్ అయితే చేయొచ్చు తప్పేమీ లేదు, ఇలాంటి క్యారెక్టర్ లో అవసరమా వెంకటేష్ అని బాధ అనిపిస్తుంది తెలుగు వాళ్ళకి. పూజా హెగ్డే బాగుంది, బానే చేసింది, ఎప్పటి మాదిరి గ్లామర్ గా కనిపిస్తూనే నీట్ గా యాక్ట్ చేసింది. పోతే సల్మాన్ భాయ్ తో పూజా రొమాన్స్ అంత ఇంపుగా అనిపించలేదు. జగపతి బాబు గారు కూడా సినిమాలో ఉన్నారు, ఆయన రేంజ్ లో ఆయన యాక్ట్ చేశారు, కాకపోతే పోషించిన పాత్ర మాత్రం ఓ ఫూలిష్ విలన్. మాక్సిమం డిసప్పాయింట్ చేసే ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంది. పోతే పాటలు కలర్ఫుల్ గా బాగుంటాయి, అందులో కామెడీ డాన్స్ లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఏమాట కామాటే రామ్ చరణ్ గెస్ట్ అపీరెన్స్ మాత్రం చాలా బాగుంది, కనిపించిన
ఉన్న కొన్ని క్షణాల పాటు గట్టిగా సందడి చేసి వెళ్ళిపోయాడు. మొత్తంగా కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, పట్టించుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, సరదాకి కావాలనుకుంటే తర్వాత ఓటీటీలో చూసుకోవచ్చు. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.